అందరికీ నమస్కారం. ఒకరోజు సాయంత్రం సినిసింగ్నాపూర్ వెళ్ళాం. అది షిరిడీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక గంట జర్నీ అయితే పడుతుంది. చెప్పాను కదా, మేము 13 మంది కలిసి వెళ్ళామని. అందరం ఒక వ్యాన్ మాట్లాడుకుని వెళ్ళాము. ఇక్కడ చూసినట్లయితే మీరు దారిలో ఇక్కడ షిరిడీ దగ్గర చుట్టుపక్కల ఉన్న పొలాల్లో చెరుకు ఎక్కువగా పండిస్తున్నారు. ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నారు ఎక్కువ శాతం మంది. ఎక్కడ చూసినా మనకు ఒక్కొక్క ఇల్లు కనిపిస్తూ ఉంటుంది పొలంలో. మేము మధ్యలో చెరుకు తోట దగ్గర ఇక్కడ గానుగా ఉంది. చెరుకు రసం తీయడానికి మిషన్ కాకుండా ఇట్లా గానుగా అన్నమాట. ఇక్కడ కొంతసేపు ఆగాము. మేము అందరం జ్యూస్ తీయించుకున్నాం, కేన్ జ్యూస్. ఆ కనిపిస్తున్న పొలంలోనే తీసుకొచ్చి వీళ్ళు జ్యూస్ తీస్తున్నారు. దారి పొడవునా ఇలాంటి గానుగలు అయితే కొన్ని కనిపించినాయి మాకు. మేము ఈ కేన్ జ్యూస్ కోసం ఆపినప్పటికీ చీకటి పడిపోతుంది ఆ రోజు. నేను ఇక్కడ ఒక ఉయ్యాలు చూశాను. ఒక పిల్లాడు ఊకుతున్నాడు. ఆ పిల్లాడిని అడిగాను అనమాట, నేను ఊకుతాను లెగుస్తావా అంటే టక్కన్ లేసి నాకు ఇచ్చేశాడు. కాసేపు ఉయ్యాలుకి ఎంజాయ్ చేశాను. జ్యూస్ అందరం తాగేసి బయలుదేరాం. అలా అప్పటికే బాగా చీకటి పడిపోయింది. కనిపించే వ్యాన్లోనే మేము వచ్చాము. జ్యూస్ తాగానే వెంటనే ఇంకా
వ్యాన్ ఎక్కేసి బయలుదేరేసాం. మేము సినిసింగ్నాపూర్ చేరుకున్నాము. ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంది గుడి. శనిదేవుడు ఇక్కడ ఉండేది. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం. మేము వచ్చిన రోజు కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు. నైట్ టైం అయింది, అయినా కొద్దిగా ఉన్నారు, క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ శనిదేవుడు ఆలయానికి వచ్చేసాం కదా. ఈ ఆలయం అనేది బయటే ఉంది, ఓపెన్ ప్లేస్లో. ఎవరన్నా పూజ చేయించుకునే వాళ్ళు ఆ మధ్యలో పీటలు వేస్తున్నాయి కదా, అక్కడ చేయించుకుంటారు అనుకుంటా. ఈ ఎదురుగా ఉన్న గుడిలో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మీకు కనిపిస్తున్న విగ్రహమే శనిదేవుడు. ఇది ఒక రాయి స్టోన్ అన్నమాట. అది ఒకటో నెంబరుని సూచిస్తుంది. ఒకటి లాగా కనిపిస్తుంది మనకు చూడగానే, మీరు గమనించినట్లయితే.
అక్కడ శనిదేవుడి గుడిలోని హుండి ఇది. గుళ్ళో నుంచి బయటకు వచ్చే దారి, కొంతసేపు అలా కూర్చుని అందరం బయటకు వచ్చాము.